నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేవాలని, లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కు వాహనమిత్ర చేయాలని, కార్మికులందరికీ ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆటో అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు శుక్రవారం పాలకొండ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఆటో కార్మిక సంఘాల అధ్యక్షులు కాదా రాము అధ్యక్షతన ధర్నా జరిగింది. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కారణంగా ఆటోమోటార్ కార్మికులు జీవనోపాధి పొంది పూర్తిగా దెబ్బతిన్నదని, ఇటువంటి తరుణంలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు ఆదుకోవలసింది పోయి మూలిగే నక్క మీద తాటికయ్య పడ్డ చందంగా రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఇంకొక పక్క నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతుండటంతో ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాహనమిత్ర ఆంక్షలు విధించి రాష్ట్రంలో వేలాది మందికి నిలిపివేశారని తెలిపారు. దీని కారణంగా ఆటోమోటార్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి ఆటోమోటార్ కార్మికులను ఆదుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వం గతంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క డ్రైవర్ సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఫైనాన్షియల్ వేధింపులు ఆపాలని, వడ్డీ మాఫీ చేయాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆటో కార్మికులు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మరి అంతేకాకుండా ఈ కరోనా కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలని తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆటో కార్మిక సంఘాల తరఫున హెచ్చరిక చేస్తున్నాం. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఆటోలకి ఎఫ్సీలు మారుమూల నుండి టౌన్లు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుండి విలేజ్ గొప్ప చెప్పే బాధ్యత మాది ఆటో కార్మిక మేము ఉన్నాం. మరి మాకు న్యాయమైన కోరికని ప్రభుత్వం దృష్టి పెట్టి మనం న్యాయం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ద్వారా తెలియజేస్తాం. ఆటో కార్మికుల సిఐటి పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం చేపట్టాం. మరి ఆటో కార్మిక సంస్థ రోజు రోజుకి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆటోలు నడపడం కష్టమవుతుంది. అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ఆటో తీసుకొని కిస్తీలు కట్టలకు కూడా ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీఎస్టీ పరిధిలోకి డీజిల్ పెట్రోల్ తీసుకొచ్చినట్లయితే ఆటో కానీ మిగతా వాహనాలు కానీ సానుకూలంగా నడిపే పరిస్థితి ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఆటో కార్మికులు కాదు ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ప్రజలు కూడా వ్యతిరేకంగా తిరుగుతారని చెప్పేసి విధంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, గతంలో ఎన్నడో బీజేపీ నాయకుడు వాజ్పేయి గారు 7 పైసలు పెరిగినందుకే ఇడ్లు బండి పైన అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉంది. మరి అలాంటి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పరిపాలిస్తున్నారు. ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధి తీసుకొచ్చినట్టే ఆటో కార్మికులకి న్యాయం చేసేవారు అవుతారని చెప్పేసి పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని చెప్పి, పెట్రోల్ ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకురావాలని చెప్పి, ఆటో డ్రైవర్లకి లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి వాహనమిత్ర 10,000 రూపాయలు సంవత్సరానికి చెల్లించాలని చెప్పి, కేరళ తరహా ఆటో కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, తదితర సమస్యలపై ఏపీ ఆటో అండ్ ట్రావెలింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పాల్కొండలో ఆటో డ్రైవర్స్ ధర్నా జయప్రదం చేయడం జరిగింది. మరి ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధర్నా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా మహమ్మారి వల్ల ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి మూలిగే నక్కపై తాటి పండు పడే చందంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరము రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలపై ట్యాక్స్లు వేసి విపరీతంగా పెంచుతూ ఉన్నారు. దానివల్ల నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మిక కుటుంబాలు జీవన ఉపాధిని కోల్పోయే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అందుకని నిత్యావసర ధరలు తగ్గించాలని చెప్పి ప్రతి కుటుంబానికి